स्मृति स्मृति पुराणानाम आलयम् करुणालयम् नमामि ओम नमस्तस्मै भगवते अरहते सम्यक् संबुद्धाय यदा धर्मद्वयस्यायम् ब्राह्मणः पारगो भवेत् अथास्य सर्वे संयोगाः अस्तं गच्छन्ति जानतः। धर्ममु द्विविधमु అనే లోక ప్రసిద్ధి, శాస్త్ర ప్రసిద్ధి కూడా. ధర్మము రెండు రకములు, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. ప్రవృత్తి అంటే యు గో అవుట్ అండ్ పెర్ఫార్మ్ ఎన్ యాక్షన్, ఒక పనిని చేస్తారు. నివృత్తి అంటే యు విత్డ్రా ఫ్రమ్ యాక్షన్స్, నివృత్తి ధర్మము. గృహస్థునకు ప్రవృత్తి ధర్మమును, వానప్రస్థ సన్యాసులకు నివృత్తి ధర్మమును ఉద్బోధించినారు పెద్దలు. దాంట్లో సైకాలజీ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మచర్యమునందు ఈ కర్మ పెట్టుకోవద్దు, చదువుకో, పూర్వం వాళ్ళు అలా అనేవారు. ఇదే ఈ పనులన్నీ నువ్వు పెట్టుకోకు, ఇంట్లో ఏవో పనులు ఉంటూనే ఉంటాయి. ఈ పనులన్నీ అవి పూర్తయ్యేది కాదు, ఎవరి తంటాలు వాళ్ళు పడతారు, నువ్వు చదువుకో అని చెప్పేవారు. అంటే ఇంట్లో పనులు చేస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి బ్రహ్మచారికి కర్మ సంబంధం లేదు. శాస్త్రకారులు అలాగే చెప్పారు పాపం. తర్వాత వివాహం అయిన క్షణం నుంచి కర్మ సంబంధం వచ్చేస్తుంది. అసలు వివాహం చేసుకునేది చేసుకునేదే కర్మ కోసం. ఒక ఆయన యంగ్ మ్యాన్ ఉన్నాడు, వేదం చదువుకున్నాడు. ఎవరు పిల్లని ఇవ్వడానికి ముందుకు రారు. మొత్తానికి ఒక ఆయన ముందుకు వచ్చాడు పిల్లనిద్దామని. ఈయన ఊరకుండొచ్చు, ఎప్పటికైనా యజ్ఞం చేసి తీరుతానని నేను అని ఇలాగేదో నాలుగు మాటలు వాగాడు. ఇవి ఈ చెప్పినా ఆ చెప్పినప్పుడు వాళ్ళ దాకా చేరాయి. మీ అమ్మాయి అదృష్టవంతురాలు, ఆయన యజ్ఞం చేయబోతున్నాడు అని. యజ్ఞానికి పర్వాలేదు, ఐదు రోజులు ఏదో ముక్కు పోసుకుంటే అయిపోతుంది. దాంతో ఒక జీవన శైలి అంతా ప్రవేశిస్తుంది జీవితంలోకి. నిత్యాగ్నిహోత్రం ఇవన్నీ ఉంటాయి. ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆరంభం అయిపోతుంది. ఆయన పిల్లనివ్వడం మానేశాడు. అప్పుడు అడిగారు, అదేమిటి ఇప్పుడు మనం అనుకున్న సంబంధం కదా అంటే, లేదండి బాబు మా పిల్ల సోమిదేవమ్మ, ఇది మా వల్ల కాదు అని. ఎందుకంటే వివాహం అవుతూనే కర్మ ప్రారంభమవుతుంది. అది గృహస్థుడికి ప్రవృత్తి ధర్మము. మామూలుగా వైదికులైతే అగ్నిహోత్రాది కర్మల గురించి మాట్లాడతారు. అదే కర్మ కాదుగా, బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి ఇంటికి పట్టుకొచ్చి కూరలు నాటలు అన్నీ కొని పట్టుకొచ్చి పడేయాలి కదా, అదంతా కర్మలో భాగమే. కాబట్టి లౌకిక వైదిక కర్మలన్నీ కూడా మ్యారేజ్ అవుతూనే ప్రారంభమవుతాయి. అది ప్రవృత్తి ధర్మము. వీడి ఇంకా రిటైర్ అయ్యాడు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయి. పూర్వం వాళ్ళు 60, ఇప్పుడు 70. ఎందుకంటే లైఫ్ స్టైల్స్ మారే, మందులు అవి అధికంగా అవైలబుల్ అవుతూ ఉండేవి. పూర్వం వాళ్ళు అల్సర్ వచ్చి చచ్చిపోయేవారు. అల్సర్ వస్తుంది లోపల యాసిడ్, పొద్దున్న సాయంకాలం రాత్రి యాసిడ్ యాసిడ్ యాసిడ్. ఎంతకాలం అలాగా 60 ఏళ్ళు వచ్చేప్పటికి, ఇప్పుడు గిన్నె ఇత్తడి గిన్నెలో ఏదో కూర చేసి 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 అది చిల్లు పడుతుంది. అది ఇత్తడి గిన్నె మరో గిన్నె, అలాగే ఇక్కడ కూడా చిల్లు పడుతుంది, అల్సర్ వస్తుంది. దాంతో పోయేవారు. సర్జరీ చేయించుకోగలిగిన వాళ్ళు బతికేవాళ్ళు. గుడ్ టైంలో సర్జరీ చేస్తే బతికేవాళ్ళు, లేకపోతే పోయేవారు. ఓమిప్రజోల్ వచ్చిన తర్వాత, ఓమిప్రజోల్కి ముందే రాణిటిడిన్ అని వచ్చింది. అది వచ్చింది మెయిన్గా రాణిటిడిన్. ఇప్పుడు పోయింది అది, జెంటాక్ అని అంటారు దాన్ని. అది వచ్చిన తర్వాత ఇంకా సర్జరీలు ఆగిపోయాయి, అల్సర్ డెత్స్ ఆగిపోయాయి. చూడండి, ఒక్క మందు టాబ్లెట్ కొంతమంది ముందే వేసేసుకుంటారు, యాంటీబయాటిక్తో పాటుగా అది కూడా వేసేసుకుంటాం, ఇంకా అల్సర్ రాకుండా, యాసిడే పెరగకుండా. దాంతో ఇప్పుడు అల్సర్ డెత్స్ లేవు, అల్సర్ సర్జరీస్ లేవు. ఒక చిన్న థింగ్ అండి, స్మాల్ థింగ్.
హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే తక్కువని పోయేవాడు, ఇప్పుడు పోక్కర్లేదు. ఇప్పుడు ట్యాబ్లెట్ రాసి ఇచ్చేస్తాడు, ఆఖరు బీపీ తగ్గడానికి ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు, హార్ట్ ప్రాబ్లం ఉంటే దానికి కూడా ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు. వెరైటీ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఆర్ దేర్. ఇప్పుడు యుద్ధం చేసే సైనికుడికి అనేక ఆయుధములు సిద్ధంగా ఉంటాయి. ఆ రకంగా డాక్టర్ల దగ్గర అనేక ఆయుధాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ పొదిలో అనేక బాణములు ఉంటాయి. ఏదో బాణం వేసి కొడతారు, అది కాకపోతే మరొకటి, అది కాకపోతే ఇంకొకటి. సో ఆ విధంగా మనుష్యుల యొక్క జీవన ప్రమాణములు పెరిగి ఆయుర్దాయం కూడా పెరిగింది. అప్పుడు 60 వస్తే రిటైర్మెంటు, ఇప్పుడు 70 వచ్చినా రిటైర్మెంట్ అవ్వక్కర్లేదు, పని చేయొచ్చు. కాబట్టి అప్పుడుండే సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారు, 60 వస్తే రిటైర్మెంట్ అన్నారు. షష్టి పూర్తి అనేదో పేరు పెట్టి ఇంకా రిటైర్ అవ్వమ్మా, విశ్రాంతిగా ఉండు, నివృత్తిలో ఉండు, ఆత్మనిష్ఠుడివై ఉండుము. రిటైర్ అంటే తిని నిద్రపోమని కాదు, చదువుకోవడం రిటైర్మెంట్ కింద లెక్క. ఎందుకంటే జ్ఞానం వేరు, కర్మ వేరు కదా. కర్మ నుంచి రిటైర్మెంట్, నివృత్తి ధర్మము రెండు. దీంట్లో రహస్యం ఏంటంటే ప్రవృత్తి ధర్మము ఎవరికి, కర్తకు. నివృత్తి ధర్మము ఎవరికి, కర్తకు. ఓకే, సపోజ్ ఒకడు తాను కర్త కాను అని తెలుసుకున్నాడనుకో, వాడికి ప్రవృత్తి ధర్మము అన్వయించదు, నివృత్తి ధర్మము అన్వయించదు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో ప్రయాణం చేసేవాడికి టికెట్టు, వాడిని దింపేవాడికి ప్లాట్ఫామ్ టికెట్ ఉండాలి కదా. సపోజ్ నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళకపోతే ఏ టికెట్ కొనాలి చెప్పండి, ఏ టికెట్ కొనాలి, ఏది కొనక్కర్లేదు. అలాగే కర్తే కాని వాడికి ఏ ధర్మం అన్వయిస్తుంది, ప్రవృత్తి ధర్మం అన్వయిస్తుందా, నివృత్తి ధర్మం అన్వయిస్తుందా, ఏది ఉండదు. ఆ విధంగా తాను కర్త కానని తెలుసుకున్న జ్ఞాని వాడే బ్రాహ్మణుడు అనగా, బ్రాహ్మణుడు అంటే వాడు అదే, వాడికి బ్రాహ్మణుడు అని పేరు ఎందుకు వచ్చింది, బ్రహ్మయందు కర్తృత్వం లేదు. చూడ్డానికి పరమాత్మయే జగత్తును సృష్టించి రక్షించి పాలిస్తున్నాడు అన్నట్టుగా అనుకుంటారు. ఈ వీళ్ళు పౌరాణికులు వీళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఈ దేవుడు సృష్టించి పాలించి రక్షిస్తున్నాడు, అంతము చేస్తున్నాడు, లయము చేస్తున్నాడు అనేది అభ్యుపగమ్య చెప్పిన మాటను వీళ్ళు ఎరుగురు. వాళ్ళ జ్ఞానం సరిపడదు ఆ పాయింట్ తెలుసుకోవడానికి. వాళ్ళు ఎంతసేపు ముగ్గురిని పెట్టుకున్నారు అక్కడ, ఈయన సృష్టిస్తూ ఉంటాడు, ఆయన పాలిస్తూ ఉంటాడు, ఈయన సంహారం చేస్తాడని పెట్టుకున్నారు. ఓకే, కొంత సృష్టించి వాడిని పూజించేవారు వీళ్ళు. ఒక కథ, పిచ్చి కథ ఒకటి ప్రవేశపెట్టారు, దాంతో భయపడిపోయి ఆ సృష్టించి వాడిని పూజించడం మానేశారు. ఆ కథ బెంగాల్ దాకా వెళ్ళింది, ఆ పైకి వెళ్ళలేదు. అంచేతనే థాయిలాండ్లోనూ కంబోడియాలోనూ ఇప్పటికీ బ్రహ్మదేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఆ కథ అక్కడ వరకు వ్యాప్తి చెందింది, ఆ తర్వాత వ్యాప్తము కాలేదు. కాబట్టి ఇక్కడ వరకు బ్రహ్మదేవుణ్ణి పూజించరు, అక్కడ పూజిస్తారు. ఆ పుష్కర్లో ఒక ఆయన నేను బ్రహ్మదేవుణ్ణి పూజిస్తానని మహటం వేసుకుని పూజించాడు, అది బ్రహ్మదేవుని తీర్థమైనది. ఈ కథలు చెప్పుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు. విష్ణువు పాలిస్తూ ఉంటాడు, తర్వాత శివుడేమో, శివుడు కాదు నిజానికి, శివుడు అనకూడదు, రుద్రుడు అనాలి. వీళ్ళు శివుడు అనే అంటే వీళ్ళకి తేడా తెలియదు, తేడా తెలియదు, మూర్ఖజనం అండి. ఏం చెప్పమంటారు, మూర్ఖజనం, అజ్ఞానం అలాగే ఉంటుంది. వీళ్ళకి తేడా తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ అలా ఉన్నారనుకుంటారు, అలాగే చెప్తారు కూడా. అరే ఐషా నహి హేరే భాయి అంటే వాడికి అర్థం కాదు వాడికి. కాబట్టి ఇలాంటి కథలు చెప్పుకుంటూ ఉంటారు. వాడు మూడు అని పెట్టుకుని, త్రిమూర్తి అని పెట్టుకుని కాలక్షేపం చేసేవాడికి అసలు సృష్టి కర్తృత్వం అనేదే అభ్యుపగమము అని చెప్పారనుకోండి, వాడికి ఏమర్థం అవుతుంది అసలు? వాడికి అసలు బుర్రలోకి ప్రవేశించదు అది. జన్మాద్యశేత అభ్యుపగమం అని చెప్పారు. మరి ఆరంభమైన ఆరంభం అలాగే ఉంటుందండి, ఆరంభం అభ్యుపగమంతో ఉంటుంది. ఆరంభం పరమసిద్ధాంతంతో ఉండదు, పరమసిద్ధాంతం ఎక్కడో లోపల ఉంటుంది, ఆరంభంలో ఉండదు. కాబట్టి దేవుడికి కర్తృత్వం లేదంటుంటే ఇంత సృష్టి
జరిగింది, నడుస్తోంది, విలీనమవుతుంది, అయినా ఈశ్వరుని ఎందు కర్తృత్వము లేదు అంటూ ఉంటే దాన్ని బట్టి బ్రహ్మ ఎందు కర్తృత్వము లేదు. ఎందుకని? బ్రహ్మ చైతన్యం, చైతన్యమునందు కర్తృత్వం ఉండదు. కర్తృత్వం ఎప్పుడు ద్రవ్యమునందు ఉంటుంది. కర్తృత్వం అంటే క్రియ, క్రియ ఎప్పుడు ద్రవ్యమును ఆశ్రయించి ఉంటుంది తప్ప చైతన్యమునందు ప్రకాశమునందు క్రియ ఉండదు. కాబట్టి ఈ సత్యం తెలుసున్న వాళ్ళు కర్తృత్వము కల్పితము అని తేలిగ్గా తెలుసుకుంటారు. అయ్యి పనులు అవుతూ ఉంటాయి, ప్రకృతిలో క్రియలు అవుతూ ఉంటాయి, మనస్సు సంకల్పిస్తుంది, దేహము పనులను చేస్తుంది, కానీ చైతన్య ప్రకాశమునందు కర్తృత్వం అనేది ఉండదు. మనస్సు సంకల్పించుట కూడా క్రియయే, సంకల్పము కూడా క్రియయే. ఇంద్రియముల ద్వారా ఆ సంకల్పించబడిన క్రియ అభివ్యక్తమవుతూ ఉంటుంది. దేహము, ఇంద్రియములు, మనస్సు కలిసి అవన్నీ ప్రకృతి కార్యములు. బిట్వీన్ దెమ్ దే వర్క్ టుగెదర్. సత్వగుణము ప్రేరణను ఇస్తుంది, ప్రాణశక్తి శక్తిని ఇస్తుంది, ఇంద్రియము పనిముట్టు పనిచేస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ఓకే, చైతన్య ప్రకాశమునకు క్రియా సంబంధము లేదు, నేను కర్తను కాను అని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు అనబడతాడు, బ్రహ్మ యొక్క స్వరూపమును ఎరింగినవాడు కనుక బ్రాహ్మణుడు. బ్రహ్మకర్త కాదు అని తెలిసినవాడు అంటే తానే కర్త, తానే బ్రహ్మాత్మ, బ్రహ్మయుగ ఆత్మ తానే, తాను కర్త కాదు. క్రియ ప్రకృతిని ఆశ్రయించి ఉంటుంది. అయితే ఓ ప్రశ్న ఉంది, ఇది ఒక అధికరణంలో వచ్చింది. ఏమిటో అధికరణము? బ్రహ్మసూత్రాల్లో ఈ రెండు పక్షుల అధికరణం ఉంది. ఋతం పిబంతౌ పరమే పరార్ధే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి అని ఆ మంత్రం, తర్వాత రెండు పక్షులు మొత్తం అంతా కలిపి ఆ ద్వివచనం ఉంటుందిగా, ఋతం పిబంతౌ ఇత్యాది, దానికి సంబంధించి ఓ అధికరణం ఉన్నది. ఆ అధికరణంలో ప్రశ్న కాదని, ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదు? అనశ్నన్ అన్య అభిచాకశీతి, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఈశ్వరుని ఎందుకు కర్తృత్వం లేదు. కాబట్టి ఇంకా క్రియ అంతా ప్రకృతిని ఆశ్రయించి ఉంటుంది. అంటే మరి ప్రకృతి కర్త అవుతుందా అండి అని అడిగారు. పోనీ అనుకో, అలాగే అనుకో, ప్రకృతి కర్త నేను కాదు. ప్రకృతి కర్త అని శాస్త్రం చెప్పలేదు, ప్రకృతే క్రియమాణ అని. క్రియను గురించి చెప్పారు తప్ప కర్త గురించి చెప్పలేదు. అయితే ఇప్పుడు కర్త ఎవరంటారు? ఎవరు నువ్వు చెప్పేవరు? బ్రహ్మ అయితే కర్త కాదు, ప్రకృతి కర్త. మంచిది, గుడ్. ఏమంటే ప్రకృతి జడము కదా, కర్త ఎలా అవుతుంది అని మళ్ళీ అడుగుతాడు. ఓకే, బాగుంది, బుద్ధిమంతుడివే. జడమైతే దాని ఎందు క్రియ ఉంటుంది తప్ప అది కర్త అవదు. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, అది క్రియ గలదియా కర్తయా? క్రియగలది. క్రియగలది వేరు, కర్త వేరు. కాబట్టి ఫ్యాన్ కర్త కాదు, దాని మీద క్రియ ఉంటుంది. ఓకే, కాబట్టి ప్రకృతి కర్త ఎందుకు అవుతుంది? అవదు. మరి పురుషుడు కర్త కాక, ప్రకృతి కర్త కాకపోతే మరి కర్త ఎవరు అని అక్కడ శంకరుల భాష్యం అది కొంచెం ఆట ఆడినట్టు ఉంటుంది. అంటే పూర్వపక్షితోటి ఆట ఆడుకుంటున్నట్టు, అభ్యుపగమం ముందుంటుంది, తర్వాత దాన్ని కూడా తిరస్కారం ఉంటుంది. అప్పుడు శంకర్లు ఏమంటారంటే, ఎవడో ఒకడు కర్త అయి ఉండాలి అనే ఈ హఠము నీకెక్కడిది? ఎవడో ఒకడు కర్త అయి ఉండాలి, కర్త లేకపోతే అలాగా అనే అజ్ఞానము ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కారకముల నుంచి వచ్చింది. మొట్టమొదటి కారకం ఏమిటి? కర్త. మొత్తం ఆరు కారకాల్లో ప్రథమ కారకం కర్త. ఇదంతా కూడా వైయాకరణులు, మీమాంసకులు కలిపి తయారు చేసి పెట్టినటువంటి తమాషా. మిగతా కారకములకు, కర్మ ఇత్యాది కారకములకు, కర్తృకారకమునకు భేదము ఏమి? స్వతంత్రకర్త, పాణిని సూత్రం. కర్తృకారకము స్వతంత్రంగా ఉంటుంది,
మిగతా కారకములు కర్తృకారకమును అంటిపెట్టుకుని ఉంటాయి. కర్తురీప్సితమం కర్మ, కర్మ కర్తన పట్టుకుని ఉంటుంది. ఏన కర్త్రాక్రియతే తత్ కరణం, నేను చెప్పాను ఆ డెఫినేషను, అది కూడా కర్తని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి కారకములన్నీ కర్తని పట్టుకుంటాయి, అవి స్వతంత్రమైన కారకములు ఉండవన్నారు. కర్త లేకుండగా కర్మాకరణము, సంప్రదానము, అపాదానము, అధికరణము ఉండవు. కర్త ఉంటే ఇవి అన్నీ కానీ కొన్ని కానీ వస్తాయి. కాబట్టి స్వతంత్ర కర్త. ఈ సంస్కారాన్ని పట్టుకుని వస్తాడు ఇక్కడికి. ఇప్పుడు కర్త ఎవడో తేల్చు, నువ్వే చెప్పు కర్త ఎవడో. చైతన్య ప్రకాశము కర్త అంటారా? అబ్బెబ్బే కాదు, ప్రకృతి కర్త అంటాము. తీసుకో, అలా తీసుకో, టేక్ ఇట్ లైక్ దాట్. ఎందుకంటే కర్త ఉండాలనే సంస్కారంతో వచ్చాడు కనుక యాక్సెప్టెడ్. అవును, ప్రకృతి జడము, అది కర్త ఎలా అవుతుంది? అవదు. మరి కర్త ఎవరు? నువ్వే చెప్పు. ఉన్న టూ కేటగిరీస్ కవర్ అయిపోయాయి, ఇంకో కేటగిరీలో లేదు. కర్త ఎవరు ఇప్పుడు? అంటే కర్త లేదేమో, లేదు, దెర్ ఇస్ నో కర్త. కర్త ఉండదు. ప్రకృతి జడము కాబట్టి కర్త కాదు, ఆత్మచైతన్యము చేతనము కాబట్టి కర్త కాదు. కర్త ఎవరు లేదు అంతే. ఈ చైతన్యము ఆ ప్రకృతి కలిసి ఒక ముడి గ్రంథి ఏర్పడుతుంది, చిజ్జడ గ్రంథి. ఆ గ్రంథి కర్త, అహంకారము. అది అజ్ఞానం వల్ల పుట్టింది ఆ గ్రంథి. కాబట్టి కర్తయే లేడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న జ్ఞాని వాడు ప్రవృత్తి ధర్మమునకు నివృత్తి ధర్మమునకు కూడా అతీతంగా పోతాడు. మామూలుగా గృహస్థిగా ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే స్వభావం పెట్టుకుని, ఒక కర్తృత్వ భావనతోటి కష్టపడి పనిచేసే లక్షణం పెట్టుకుని తర్వాత విరక్తుడే సన్యాసి అవుతాడు. నేను ఇప్పుడు నివృత్తి ధర్మంలో ఉన్నాను, ఇంకా కర్తృత్వం, ఈ కర్మలతో నాకు సంబంధం లేదు అని నివృత్తి ప్రధానంగా ఉంటాడు. అప్పుడు హీ రైజెస్ అబౌవ్ దట్ ఆల్సో. ఇది సీక్వెన్షియల్, సీక్వెన్షియల్గా చెప్తారు. ఇన్సైట్ సీక్వెన్షియల్ కాదు. ఇప్పుడు పండు పడిందనుకోండి, అది సీక్వెన్షియల్ కాదు అది. కానీ పడడానికి ముందు పిండే, కాయ, మగ్గడము, ఇదంతా అదంతా సీక్వెన్షియల్. ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్. కాబట్టి మీరు ఏమనుకుంటారు? పడడం సీక్వెన్షియల్ అనుకుంటారు. అదంతా చూసి పడడం సీక్వెన్షియల్ కాదు, పడడం ఇన్స్టెంట్. అదంతా వెనకాల ఉంది, సరే ఉంది ఉండని, కానీ పడుట మాత్రం ఇన్స్టెంట్. ఇన్సైట్ ఎప్పుడు ఇన్స్టెంటే, వాడికి ఇన్సైట్ ఉంటుంది. మనం కర్మను చేసేవాళ్ళం మనం కాదు, మన ఎందుకు కర్తృత్వము లేదు అనే ఇన్సైట్. ఇన్సైట్ ఈజ్ ఇన్స్టెంట్, సీక్వెన్షియల్ సీక్వెన్షియల్ కాదు. కానీ మనకేమనిపిస్తుంది? గృహస్థు, సన్యాసి, అకర్తృ, అభోక్తృ, ఆత్మ అని సీక్వెన్షియల్గా అనిపిస్తుంది. ఒకటికి అలాగే అయింది కాబట్టి ఆ సీక్వెన్స్ మీరు కొంత ఇంపార్టెన్స్ ఇస్తే ఇవ్వచ్చు, అందరికీ అలా అవ్వక్కర్లేదు. ఈ క్షణంలో మీరు తెలుసుకోవచ్చు, నేను కర్తను కాను, నేను ప్రవృత్తి నివృత్తి రెండింటికే అతీతుడను అని మీరు ఈ క్షణంలో తెలుసుకోవచ్చు. నోబడీ విల్ స్టాప్ యూ. ఇట్ ఈజ్ నాట్ సీక్వెన్షియల్. ఇన్ ఏ గివెన్ కేసు సీక్వెన్స్ కనపడుతుంది. అంచేతనే క్రమముక్తి కూడా అభ్యుపగమం చేసి చెప్తారు. ఏమీ లేకుండా అయిపోతానేమో అంటే ఏమీ లేకుండా అవ్వదులేరా, నువ్వు సత్యలోకానికి వెళ్తావు, అక్కడ మళ్ళీ ఆయన తత్వమసి పాఠం చెప్తాడు, అప్పుడు నీకు మోక్షం, ఆయనతో పాటు నీకు మోక్షం వస్తుంది, ఏం పర్వాలేదు, నువ్వు నష్టపోవు అని చెప్పి క్లాసులో కూర్చోబెట్టడం కోసం అలాగే క్రమముక్తిని చెప్తారు. అలాగే వీడు ఎప్పటికైనా తన స్వరూపాన్ని తెలుసుకుంటాడనే ఉద్దేశ్యంతో ప్రవృత్తి ధర్మాన్ని, దేహము శిథిలమయ్యే టైం వచ్చేటప్పటికి అంటే 60 నివృత్తి ధర్మాన్ని బోధిస్తారు. అసలైన బ్రాహ్మణుడు ఈ రెండు ధర్మములకు అతీతమైన వాడు మాత్రమే. అది కథ. యదా ధర్మద్వయస్య
అయం బ్రాహ్మణ పారగ భవేత్ అథ అస్య సర్వే సంయోగాః అస్తం గచ్ఛంతి జానతః. అజానతః చాలా ఇంపార్టెంట్ మాట. తెలుసుకున్నవానికి అంటే ఆ ఇన్సైట్ ఉన్నవానికి, ఇన్సైట్ ఉన్నవాడి మాట. యదా ఎప్పుడైతే అయం ఈ బ్రాహ్మణ బ్రహ్మవేత్త ధర్మద్వయస్య రెండు ధర్మములకు ప్రవృత్తి నివృత్తి ధర్మములకు రెండింటికి పారగః అతీతుడు భవేత్ అగునో. అదే సన్యాసం తీసుకునే టైంలో నేను ప్రవృత్తిని విడిచి నివృత్తిలోకి పోతున్నాను అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇంపోజ్ చేయలేరు. నీకు ఆ ఇన్సైట్ పెట్టేసుకోవాలని అలా ఇన్సైట్ హ్యాస్ టు హ్యాపెన్. జ్ఞానమును విధించలేరు. తెలుసుకోవని నువ్వు ఫోర్స్ చేయలేవు. వాడు తెలుసుకోవాలి. పూర్వం వాళ్ళు మార్కులు తక్కువ వస్తే కొట్టేవాళ్ళు, కొడితే మార్కులు ఎక్కువ వస్తాయా? ఎక్కువ రావు. కొడితే చదువుకుంటాడు, చదువుకుంటే తెలుస్తుంది, తెలిస్తే మార్కులు వస్తాయి అని వాళ్ళ సీక్వెన్స్. కొడితే చదువుకుంటాడా? అక్కడ కూర్చుని గుంగులాడతాడు. కొడితే పారిపోవడానికి బదులు అక్కడ కూర్చుని పుస్తకం చదువుతూ ఉంటాడు. అలా చదివితే తెలుస్తుందా? తెలియదు. తెలియకపోతే మార్కులు వస్తాయా? రావు. కాబట్టి కొడితే రావు. కానీ వాళ్ళు అలా అనుకుంటారు, అలా అనుకునేవారు. సో మొత్తం మీద నేను గృహస్థుగా ఉన్నప్పుడు అనేక కర్మలను చేసినాను, ఇప్పుడు విరమించుకుంటున్నాను. ఇప్పుడు కర్త, అది కర్త యొక్క లక్షణం. అది గృహస్థుగా ఉన్నప్పుడు కర్మలను చేశాను, దాన్ని కర్తృత్వాభిమానము అని అంటారు. నేను ఇప్పుడు సన్యసించాను, విరమించుకుంటున్నాను, దీన్ని అకర్తృత్వాభిమానము అని అంటారు. రెండింట్లో కామన్ ఏమిటి? అభిమానము. అభిమానమునకు మరో పేరు అహంకారము. కాబట్టి అది పెట్టుకుని సన్యసిస్తాడు. సన్యసించి దాంట్లో ఫిక్స్ అయి ఉంటాడు. అంచేతనే తాను కర్త కాను అని తెలియని సన్యాసి, నేను నివృత్తి మార్గంలో ఉన్నాను అనుకున్నవాడు ఆ నివృత్తి మార్గం పేరుతో ఎవేవో చాలా పనులు చేస్తూ ఉంటాడు. ఆశ్రమాలు కట్టడం, సొసైటీని రిఫార్మ్ చేసే ప్రయత్నం చేయడం, తాను రిఫార్మ్ చేయకపోతే సొసైటీ ఎటో పోతుందనేటువంటి ఒక భ్రమలో జీవించటము, ఇలా ఉంటాడు. అంటే నివృత్తి ఏమి నివృత్తి? ఇంట్లో పనులు చేయడం మానేసి ఊళ్ళో పనులు చేస్తున్నాడని అర్థం దానికి. ఊళ్ళో పనులు కూడా ఊళ్ళో వాళ్ళు వీడిని ఏం చేయమని చెప్పరు, వీడే కల్పించుకుని చేస్తాడు. నేను ఇచ్చాపురం నుంచి ఇంకేపురం ఇక్కడ అనన్న హిందూపురం వరకు యాత్ర చేస్తాను, ధర్మయాత్ర చేస్తాను. అది ఎవరైనా చెప్పారా? ఇచ్చాపురం వాళ్ళు హిందూపురం వాళ్ళు చేయమని చెప్పారా? వీడే కల్పించుకుని చేస్తాడు. దానికి ధర్మయాత్ర అని ఏదో అందమైన పేరు ఒకటి పెట్టి చేయడం, పేరు పెడతారు. ఈ పేరు పెట్టడము లోకం చాలా అధ్వాన్నంగా ఉంటుందో. పేరు పెడితే అబ్బా ఎంత బాగా పెట్టాడో పేరు అని అందరూ ప్రశంసిస్తారు. నేను వింటాను, విని ఆ పేరు పెట్టిన ఆయన ఒక రకమైన అహంకారంలో ఉన్నాడు. ఈ పెట్టిన పేరు నామరూపాలు మిస్లీడింగ్ అవుతాయి, అయ్యే అవకాశము కలదు అనే బేసిక్ కామన్ సెన్స్ లేని వాళ్ళు దీన్ని ప్రశంసిస్తున్నారు. నన్ను అడిగితే పేరు పెట్టకపోవుటయే మేలు అని నేను అంటాను. ఇప్పుడు నా దగ్గర సైకిల్ ఒకటి ఉంది, అప్పుడప్పుడు దాని మీద కూర్చొని తొక్కుతూ ఉంటాను. ఎందుకంటావు? ఏదో ఆరోగ్యం కోసం, హెల్త్కి ఏదో చిన్న అవసరం, ఒకటి కొని పెట్టాను, తొక్కుతూ ఉంటాను. తొక్కితే సరిపడుతుంది కదా, దానికి ఒక పేరు పెట్టడం, ఐరావతా సైకిల్ అని పేరు పెట్టడం, అక్కడ బోర్డు పెట్టడం అనవసరం కదా. లేకపోతే ధన్వంతరి మెషిన్, దాని ఆరోగ్యం కదా, కాబట్టి ధన్వంతరి బొమ్మ ఒకటి పెట్టడం, ఇవన్నీ అనవసరం. పేర్లు పెట్టగా ఎందుకు పేర్లు పెడతాం? వాకింగ్ ట్రైల్ ఉంటుంది,
వాకింగ్ ట్రైల్కి పేరు పెట్టాలా వాక్ చేయాలా? వాక్ చేసేవాడు పేరు గురించి ఆలోచించడం. ఎప్పుడు వాకింగ్ అంటే ఏమిటి చేయకుండా సోఫాలో కూర్చుని బీపీ షుగర్ తెచ్చుకున్నవాడు దానికి ఒక పేరు పెడతాడు, ఇక్కడ కూర్చుని పేరు పెడతాడు, వాకింగ్ ట్రైల్కి ఏదో పేరు పెడతాడు. అనవసరం కదూ, పేర్లు పెట్టకూడదు. షుడ్ నాట్ గివ్ ఎ నేమ్. మీరు గమనించాలి. ఇప్పుడు ఆ డైమండ్ పాయింట్స్ ఉంటుంది క్లాస్ చెప్పినప్పుడు బయట పేరు పెట్టి, నేను పేరు పెట్టి బోర్డు నేను పెట్టలేదు, ఎవరో ఏదో పెట్టారు, మనం పెట్టింది కాదు. ఎక్కడైనా నేను పేరు పెట్టడం చూసారా మీరు? పేరు పెట్టడం అనేది ఉండదు, ఎందుకంటే పేరు పెడితే బంధిస్తుంది అది. వీడు నివృత్తి మార్గంలో ఉండి దానికి పేర్లు పెట్టడం ప్రారంభిస్తాడు. పేర్లు పెడితే అది బంధమవుతుంది తప్ప నివృత్తి ఎలా అవుతుంది? కాబట్టి సన్యాసం తీసుకునే టైంలో నేను ప్రవృత్తిలోంచి నివృత్తిలోకి వస్తున్నాను అని అనుకుని తీసుకున్నా తరువాత ఆ నివృత్తి నుంచి అతీతంగా చైతన్య ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉండవలేను. అది అంతవరకు వచ్చాం, సగం వరకు వచ్చాం శ్లోకం, మిగిలిన సగము. అతడు జానతః జ్ఞానము కలిగియున్న అస్యా వీనికి సర్వే సకలములైన సంయోగాః సంబంధములు అస్తం గచ్చంతి అస్తమించును. వీడు కర్త కానప్పుడు సంబంధములు ఏమీ ఉండవు. నేను కర్తను అన్నప్పుడు భార్య ఉంటుంది, వీడి పని భర్త చేసే పని వీడు చేస్తాడు, భార్య ఉంటుంది, కొడుకు ఉంటాడు, కూతురు ఉంటుంది, తండ్రి చేసే పనులను వీడు చేస్తూ ఉంటాడు, వాళ్ళు కొడుకు కూతురు అవుతారు, పిల్లల్ని వీడు కంటాడు, కర్త కదా కాబట్టి వీడి పిల్లలు అవుతారు వాళ్ళు, ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఏదో ఆఫీసర్లో ఏదో పేరు ఉంటుంది. సో ఈ విధంగా అన్ని సంబంధములు ఏర్పడతాయి ప్రవృత్తి ధర్మంలో. సన్యసించాడు, నివృత్తిలోకి పోయినాడు, అక్కడ సంబంధాలు కొత్తవి పెట్టుకోకుండా చూసుకోవాలి. వీడు నివృత్తిలోకి వెళ్ళి నేను గురువును అని డిక్లేర్ చేస్తాడు, చేస్తాడా? మూడేళ్ళు కోర్సు అయిపోయిన వెంటనే చేసే మొట్టమొదటి డిక్లరేషన్ ఏమిటి? నేను ఆచార్యుడను. పేరు చెక్కించేసుకోవటం అక్కడ ఆచార్య, ఆ చెక్క మీద చెక్కింగ్ చేసి అలంకారం అది పెట్టి అక్కడ పెట్టేయటం అంతే ఆచార్య. నేను ఆచార్యుడను అని పేరు చూస్తే ఆశ్చర్యం వస్తుంది. నాకేమనిపిస్తుంది, వీళ్ళు కుంకలు, సరిగ్గా చదువుకున్నది లేదు, ఏమీ లేదు, ఆచార్య అని పేరు పెట్టుకుని ఉన్నారు. వచ్చి క్లాసులో కూర్చోడా అంటే క్లాసులో కూర్చోడు, ఆ ఆఫీసులోకి వెళ్ళి అక్కడ ఏదో కబుర్లు చెప్తూ ఉంటాడు, ఇక్కడ క్లాస్ అవుతూ ఉంటాయి. అదే ఆయన ఏదో క్లాస్ చెప్తున్నాడు, ఏదో కాయన అంటున్నాడు, ముండక అంటున్నాడు, ఏమిటంటున్నాడో చూద్దామని వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు కదా, కూర్చోడు, ఆఫీసులో కూర్చుని కబుర్లు చెప్తాడు, క్లాస్ ఇట్టుంటే అట్టుపోతాడు. ఎందుకు ఈ లక్షణం ఎందుకు వచ్చింది? ఆచార్య అని పేరు పెట్టుకోవడం చేత వచ్చింది. ఆ పేరు పెట్టుకోకుండా ఉంటే ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం అని వీడికి కొంత ఉత్సాహం కలిగి ఉండేది. ఆ చదువుకున్నవాడు కనుక ఏవో కొన్ని తెలుసున్నవి కనుక ఈ తెలుసున్నవి ఆయన ఎలా చెప్తాడో చూద్దాం అని క్యూరియాసిటీ అయినా వాడిని తీసుకొచ్చి క్లాసులో కూర్చోబెడుతుంది. ఎప్పుడైతే పేరు పెట్టేసుకున్నాడో ఆ క్యూరియాసిటీ కూడా చచ్చిపోతుంది ఆ పేరు కింద పడి. ఇలా ఉంటారు, తెలియదు, అజ్ఞానము. కాబట్టి జ్ఞానత తెలుసున్నవాడికి సంబంధాలు ఉండవు. వీడు సన్యాసం పుచ్చుకుని సంబంధాలు పెట్టుకుంటాడు. సన్యాసం పుచ్చుకుని సంబంధాలు పెట్టుకోవడం అంటే ఏమిటి? నేను గురువును అంటే నామకరణంతో కూడినవి, అవే సంబంధాలు అంటే. నేను గురువును అంటే వీళ్ళందరూ ఏమవుతారు? శిష్యులు అవుతారు. నేను ప్రెసిడెంట్ని అంటే మిగతా వాళ్ళు ఏదో ఇంకోటి ఏదో అవుతారు, ఒకడు ట్రెషరర్ అవుతాడు, ఇంకొకటి మరొకటి అవుతాడు, మరొకటి అవుతాడు. కాదండి, వ్యవహారానికి అవసరము అంటే సరిపోనే అవసరమైతే అనుకోవచ్చు, పెట్టుకోవచ్చు, కానీ అవి తలకెక్కకూడదు. నేను ఆచార్యుడను అనేది తలకి ఎక్కి కూర్చుండరాదు, పాఠం చెప్పుకుంటే సరిపడుతుంది. ఏమిటి సంయోగములు? ఇవి కల్పితములు కదా. ఇప్పుడు గురువు శిష్యుడు అనే సంయోగమును అది ఎందుకు ఎందుకోసం పెట్టారు?
ఉపదేశాదయం వాదః. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ వచనము. ఆ చదువు సాగడం కోసం పెట్టారు అది. పంచమీ విభక్తి నిమిత్తం అని అర్థం. ఉపదేశం అంటే ఆయన చెప్పడం, వీళ్ళు నేర్చుకోవడం, దాని పేరు ఉపదేశం. ఉపాంటి దగ్గర కూర్చుని ఈయన దిశతి వాళ్ళు తెలుసుకుంటారు, దగ్గర కూర్చుని ఆయన చెప్తాడు, వీళ్ళు తెలుసుకుంటారు, కలిసి ఒక వ్యవహారం. అది జరిగితే మంచిది, అందుకోసం పేరు పెట్టారు. వాద గురు శిష్య వాద, అయం గురు అయం శిష్య ఇది వాద, అందుకోసం పెట్టారు. అంతేగాని ఒక కొత్త సంయోగమును కల్పించడం కోసం పెట్టలేదు. అంచేతనే ఆ రకమైన అర్థం వచ్చే పేర్లు కూడా పెట్టకుండా ఉంటే మంచిది. కాబట్టి మీరు ఏదైనా పేరు పెడితే విద్యకి సంబంధించిన పేరే పెట్టండి తప్ప సంయోగానికి సంబంధించిన పేరు పెట్టవద్దు. అలా విద్యకి సంబంధించిన పేరు పెట్టండి. ఇప్పుడు జిల్లా పరిషత్ ప్రైమరీ, జిల్లా పరిషత్ హై స్కూల్ అని పేరు పెడతారు. అది విద్యకి సంబంధించిన పేరు. అదే జిల్లా పరిషత్ వాళ్ళు నిర్వహిస్తున్నారు, అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ చెప్పబడుతుంది. హై స్కూల్, కాలేజ్ విద్యకి సంబంధించిన పేరు, యూనివర్సిటీ విద్యకి సంబంధించిన పేరు కదా. ఎక్కడైనా యూనివర్సిటీకి విద్యకి సంబంధించిన పేరు కాకుండా మనిషికి సంబంధించిన పేరు పెడితే ఎలా ఉంటుంది? పెట్టకూడదు, పెట్టకూడదు. సుబ్బన్న యూనివర్సిటీ ఎందుకలాగా? కాదండి, ఆ సుబ్బన్న 1000 క్రితం జీవించాడు, ఆయన పేరుతో మేము స్ఫూర్తి తెచ్చుకోవడం కోసం పెట్టేమంటే పర్వాలేదు మళ్ళా. కాబట్టి మీరు పర్సనాలిటీ డెవలప్ అయ్యేటువంటి పేరు పెట్టకూడదు, సంయోగమును బోధించేటువంటి పేరు పెట్టకూడదు. నివృత్తి ధర్మంలో కూడా సంయోగము లేకుండా జాగ్రత్తగా ఉండాలి. నివృత్తి ధర్మంలో ఏదో వ్యవహార దృష్ట్యా ఏదో ఒకటి రెండు సంయోగములు ఏర్పడినా తన స్వరూపము తెలుసుకుని నాటికి అవి కూడా దూరమవుతాయి. వాడి హృదయంలో ఆ సంయోగ భావన ఉండదు. అంటే మహాత్ములు వీడు నా శిష్యుడు అని అనుకోరు, ఆమె నా భార్య అనుకుంటారా? అనుకోరు. ఆమె దూరంగా ఉన్నా అనుకోరు, దగ్గరగా ఉన్నా అనుకోరు. ఒక మనిషినే కానీ సంయోగం ఉండదు. సహజంగా ఉండి సంబంధం ఏదో అంతే తప్ప సంయోగం అనేది ఉండదు. అలాగే వీడు నా శిష్యుడు ఉండదు, సంయోగం ఉండదు, ఫ్రీడమ్ ఉంటుంది. కొంత ఒకప్పుడు అవతల వాడు అనుకుంటాడు వీడు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనుకుంటాడు. నెగ్లెక్ట్ ఏం చేయట్లేదు, సంయోగం అనే బరువు పెట్టట్లేదు అంతే. సంయోగం రెండు వైపులా బరువేగా, ఆ బరువు పెట్టట్లేదు అంతే. ఏమీ నెగ్లెక్ట్ అవ్వదు, బరువు పెట్టకుండా ఉండడం. కాబట్టి మళ్ళీ నెగ్లెక్ట్ చేసేస్తాడు భర్తగా ఉండి భార్యను సరిగ్గా చూడడు అలాగంటే చెప్పట్లేదు. కాబట్టి సంయోగములు ఉండవు, అది జ్ఞాని యొక్క లక్షణము. అటువంటి వాణ్ణి ఆయన బ్రాహ్మణుడు అని పిలుస్తున్నాడు. అది శ్లోకం. యదా ధర్మద్వయస్యాయం బ్రాహ్మణ పారగో భవేత్ అథాశ్చ సర్వే సంయోగా అస్తం గచ్చంతి జానతః. ఈ శ్లోకాలను చదివే పద్ధతి ఇంకోటి ఉంది. అదేమిటంటే పద పదార్థములు అన్వయము చదివేసుకోవటం. జీవితానికి దాన్ని అన్వయించుకోవాలనే ఆలోచన లేకుండా కర్తాకర్మ క్రియ అన్వయమే తప్ప జీవితాన్వయం లేకుండా చదివేసుకోవటం. అంటే నిత్య జీవితంలో సమకాలీన జీవితంలో దాన్ని అది ప్రవేశించకుండా చూసుకుని చదివేసుకోవటం. చాలామంది అలా చదివేసుకుంటారు. అంచేతే వాళ్ళ దృష్టాంతాలన్నీ వశిష్ఠుడు వామదేవుడు దృష్టాంతాలే ఉంటాయి. సంబంధాలు ఉండే సుఖమహర్షికి వశిష్ఠుడికి చూసుకో, వశిష్ఠుడికి ఇంకా సంబంధం ఉండింది, సుఖమహర్షికి లేదు అని ఆ శుకుడు వశిష్ఠుడు వీళ్ళ పెద్ద మేనమామ శుకుడైనట్టు వశిష్ఠుడైనట్టు వాళ్ళ అబ్బాయి శుకుడైనట్టు చెప్తాడు ఆయన, ఏదో ఎప్పుడో చూసి వచ్చినట్టుగా. కానీ యాజ్ అ స్టోరీ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. మంచిదే,
నేను అనేది ఏమంటే ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న వ్యవస్థకు దీన్ని అన్వయించడం కుదురుతుందా చూసుకోవాలి. కేవలం పౌరాణిక గాథల కింద పెట్టేయటం కాదు. నిన్న ఒక ఆయన ఏదో చెప్తుంటే అది విని నేను ఆశ్చర్యపోయాను. ఏదో చెప్తాడు, సంథింగ్ హీ వాజ్ సేయింగ్, సమ్ సిల్లీ థింగ్, మోస్ట్ ఇర్రెలవెంట్. అది మహాభారత వీళ్ళందరికీ మహాభారతం క్యారెక్టర్స్ లోకువ, ఆ వాటిని పట్టుకుని వెళ్ళాడుతూ ఉండడం, అది నాకు అలాగే వచ్చి వెనక్కిపోతుంది. వెరీ ఫన్నీ. అలాగ ఆ క్యారెక్టర్స్ని సైకో అనాలిసిస్ చేస్తూ ఉండడం, ఆ విని వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా. నాకు బాగా గుర్తు, నన్ను అడిగాడు, ఏమన్నా ద్రోణాచార్యుడు దుర్యోధనుడి పక్షాన్ని ఎందుకున్నాడండి అని అడిగాడు. నన్ను నీకెందుగా ద్రోణాచార్యుడు దుర్యోధన పక్షాన్ని ఉంటానేమి, నీకెందుకు? మీ మేనమావా, మేనబావ ఎవరు ద్రోణాచార్యుడు? నీకెందుకు? ఎందుకో అందుకున్నాడు చూసుకో, మహాభారతం చూసుకో, ఎందుకున్నాడో చెప్తాడు. చెప్పాడేమో చూడు, ఆయన కూడా చెప్తే తెలుసుకో, లేకపోతే ఊరుకో. ఏదైనా వేదాంతం చదువుకోరా అంటే ఇలాంటి ప్రశ్నరా అని నేనంటే ఆయన ఏమన్నాడో తెలుసిన, ఏమంటే మహాభారతం లేకపోతే ఇంక హిందూ ధర్మమే లేదు కదా అన్నాడు. అంటే నేను పర్లేదులేండి కూర్చోండి, నేను ఇప్పుడు మహాభారతం లేదని అంటలేదు, హిందూ ధర్మము దాకా అక్కర్లేదు, ఇలా ఉంటారు అంతే తప్ప దాంట్లో ఉండే అది అప్పటి ఏదో కథలు ఉంటాయి అలాగా, అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు జీవితాన్ని పరిశీలించే పద్ధతి ఏమిటి అని ఆ విధంగా చదవాల్సి ఉంటుంది పాఠం. అది యస్య పారమపారం వా పారాపారం న విద్యతే నిర్ధరంచ విసంయుక్తం బ్రాహ్మణంతం బ్రవీమ్యహం. ఇది ఒక చిత్రమైన శ్లోకం ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్, మోర్ క్లియర్. బట్ ఫస్ట్ హాఫ్ రండే కూర్చోండి. ఆఫీస్ టైం అయిపోయిందా లేకపోతే 10 నిమిషాలు ఉంటారా కూర్చోండి. క్లాసు 8 లోపల పూర్తవుతుంది. మరి మీకు ఆఫీస్ టైం ఉంటుందా అంతవరకు? ఇప్పుడు లోకంలో ఒక ధోరణి ఉంటుంది. ఏమిటో ధోరణి? ఇప్పుడు ఆయన పండితుడు అంటారు. ఓహోలాగా పండితుడు, సంతోషం. ఏం పండితుడు? వ్యాకరణ పండితుడు, వైయాకరణుడు, మంచిది. భాష్యాంత వైయాకరణుడు అని చెప్తారు. అని చెప్పి అది గొప్ప ప్రశంస అని అనుకుంటారు. భాష్యాంతం, భాష్యం వరకు భాష్యంతో సహా చదివాడు ఈయన అని. అంటే ఇప్పుడు అది ప్రశంసయా లేక ఒక రకంగా ఆయన తక్కువ చేయుడయా? లోకదృష్టి స్థూలంగా చూస్తే ప్రశంస, కొంచెం లోతుకెళ్ళి చూస్తే అంటే భాష్యం చదివేసి ఇంకా తర్వాత చదువు ఆపేశాడనమాట ఆయన. ఆయన జ్ఞానమునకు ఒక ఫుల్ స్టాప్ వచ్చేసింది అక్కడికి. వచ్చేసిందా లేదా? అలా ఏమంటే ఆయన ఎంఎస్సీ అండి అన్నారనుకోండి, ఓహో అలాగా, చాలామంది ఇంప్రెస్ అయిపోతారు. కొంతమంది అయితే ఎంఎస్సీ అయితే మన పిల్లలు వీడికి ఇవ్వచ్చేమో అని కూడా సంబంధం చెప్తారు వెళ్ళి, మా పిల్లని మీరు పెళ్ళాడండి అని. ఎందుకని? ఎంఎస్సీ పడుకునుక. కానీ అందరూ ఇంప్రెస్ అవ్వరు. కొంతమంది ఓహో అలాగా ఎంఎస్సీ చదివి పిహెచ్డీ చేయలేదా, అక్కడికి ఆపేసాడా ఏమి అనుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏదైతే జ్ఞానమున ప్రశంస అనుకుంటున్నారో అది ప్రశంస కాదు, అది హద్దును ఏర్పరిచినట్టయినది. పారం జ్ఞాని ఆ విధముగా జ్ఞానిని ఉద్దేశించి, లేదా రమణ మహర్షి వంటి జ్ఞానిని ఉద్దేశించి ఏదైనా ఆయన యొక్క విద్య, ఆయన యొక్క జ్ఞానం గురించి ఏదైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి మీరు, నేను చూస్తాను. భాష్యాంతం వైయాకరణ వ్యాకరణం చదువుకున్నాడు ఆయన అని చెప్పడానికి లేదుగా. శక్తివాద పర్యంతము తర్కం చదువుకున్నాడు అని చెప్పచ్చా?
లేకపోతే బ్రహ్మసూత్ర ప్రస్థానత్రయాలతో సహా బ్రహ్మ భాష్యములను చదివినాడు అని చెప్పచ్చా? అలా చెప్పడానికి లేదు. పారం అంతవరకు చదివాడు, అంతవరకు జ్ఞానము గలదు అని వర్ణించగలుగుతారా? వర్ణించడానికి అవకాశం లేదు. మరైతే ఆయన యొక్క జ్ఞానము అపారమైన జ్ఞానమా? అంటే ఆయనకు వ్యాకరణం వచ్చు, చతుర్దశ విద్యాస్థానములు వచ్చు, 66 కళలన్నీ వచ్చు ఆయనకి. అలాగా అపారమైన జ్ఞానమా అయింది? రమణ మహర్షి గురించి చెప్పండి, ఆయన జ్ఞానము అపారమైనదా? కాదు. అయితే ఆయన జ్ఞానము పారము గలది కా, పారము అంటే హద్దు గలది కాదు, హద్దు లేనిది కాదు. పోనీ పార అపార అంటే ఒక అంశంలో పారము గలది, మరొక అంశంలో పారము లేనిది. అలాగంటే జ్ఞానమా పోనీ అయింది? అది కాదు. ఆయన జ్ఞానమును ఈ కొలమానములతో పెట్టే పరిస్థితి లేదు. అసలు నేను అనుకుంటాను, జ్ఞానంలో ఉండే మౌలికమైన ఈ భేదమును ఎందుకని మన వేదాంత విద్యార్థులు పట్టించుకోరు? అసలు ది వే ఉపనిషత్ ప్రొసీడ్స్, ది వెరీ ఫస్ట్ వెర్స్ ముందక తీసుకోండి, ది వెరీ ఫస్ట్ సెక్షన్ ఖండ ఎలా మొదలవుతుంది? అంగిరస్ అనేవాడు ఉంటాడు. వీడి అంగిరస్ ఏమిటో తెలుసిన, అంగిరస్సో లేకపోతే అంగియో ఏదో వన్ ఆఫ్ దోస్, వీడు ఏమిటో తెలుసిన మహావిద్వాంసుడు. 12 సంవత్సరాలు గురుకుల వాసంలో ఎంత విజ్ఞానం సంపాదించగలడో అంత విజ్ఞానాన్ని సంపాదించేసి సమాజంలో మహావిద్వాంసుడుగా ప్రతిష్ఠితుడై ఉన్నవాడు మహావిద్వాంసుడు శౌనకుడు. వస్తాడు ఆచార్యుడి దగ్గరికి, వస్తాడు ఆచార్యుడి ప్రజాపతి ఏదో ఉంది, వచ్చి అడుగుతాడు బ్రహ్మాదేవానాం ప్రథమ సంభభూవ. సో ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి నాకు మీరు జ్ఞానబోధ చేయాలంటాడు. అదేమిటి, ఇంతటి మహావిద్వాంసుడు ప్రపంచంలో అందరూ ఆయన నుండి జ్ఞానమును సంపాదించాలనుకుంటుంటే ఈయనొచ్చి నాకు జ్ఞానబోధ చేయమంటాడేమిటి? అంటే దాని అర్థం ఏంటి? అసలు ఆ అప్రోచ్ని బట్టే ఆయన సంపాదించిన జ్ఞానం యొక్క స్థితిగతులు వేరు, ఆయన పొందాలనుకుంటున్న జ్ఞానం యొక్క పరిస్థితి వేరు. ఆ రెండింటినీ ఒకే బాస్కెట్లో మీరు వేయొద్దు. ఆ జ్ఞానమునకు ఒక కొలమానం ఉంటుంది, ఓ పరీక్ష పాస్ అవ్వడం ఏదో ఒక కొలత ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. ఒకప్పుడు ఆ హద్దును మీరు ఫిక్స్ చేయలేకపోతే హద్దును లేని జ్ఞానము అని కూడా చెప్పచ్చు. అపారమైన జ్ఞానం ఉండయింది అని అంటే మీరు హద్దు ఫిక్స్ చేయలేకపోయారని అర్థం. అంతే తప్ప హద్దు ఆ జ్ఞానమునకు హద్దు లేనిది అని కాదు. మీకున్న తెలివితేటలకి ఆయన ఎంత జ్ఞానము గలవాడో మీరు చెప్పలేరని అభిప్రాయం. కాదండి, ఒక దాంట్లో ఆయన జ్ఞానమునకు హద్దున్నా మరొక దాంట్లో అపారము, పారం అపారం రెండు ఉన్నాయి. అలాగా ఆ జ్ఞానమునకు ఒక హద్దు కొలమానం ఉంటుంది. మరి ఆయన కోరుకుంటున్న జ్ఞానము ఆ బాస్కెట్లో వేయబడుతుంది. దానికి పారమని చెప్పడానికి వీల్లేదు, అపారమని చెప్పడానికి వీల్లేదు. ఈ జ్ఞానం వేరు, ఆ జ్ఞానం వేరు. ఈ పారాపారముల కొలతలు కలిగిన జ్ఞానము అది బ్రెయిన్ సెల్స్కి సంబంధించిన జ్ఞానము. ఈ పారాపారములకు అతీతమైన జ్ఞానము దాన్ని ఇన్సైట్ అని మాత్రమే అనాల్సి ఉంటుంది. అది హృదయానికి సంబంధించిన జ్ఞానము. ఇక్కడ ఉండే వర్ణనలు కొలమానములు ఇక్కడ అన్వయించవు. ఆయన ఇక్కడ ఉండదగిన జ్ఞానమునంతను అక్కడ పెట్టేసుకుని దాన్ని బాగా త్వరగా ఎంబలిష్ చేసి 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 దాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోయి అబ్బా ఇది ఇలాగ ఇలాగ దీన్ని కొనసాగిస్తూ ఉంటే ఇదేమీ ఆ మోక్షాన్ని ఇచ్చేదిగా లేదు అని ఒక ఇన్సైట్ వచ్చి, దిస్ ఈజ్ నాట్ ద గోల్ అని ఒక ఇన్సైట్ వచ్చి అది ఏమిటో చెప్పమని అడిగాడు. కాబట్టి ఈ జ్ఞానానికి ఆ జ్ఞానానికి తేడా ఉందా లేదా?
మీరు ఇన్సైట్ రూపంగా ఉండవలసిన జ్ఞానమును ఆ బ్రెయిన్ సెల్స్లో దట్టించే రూపంగా తయారు చేసి పెడితే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. ఆ డిఫరెన్స్ని హైలైట్ చేస్తూ ఉపనిషత్తు ఆరంభమవుతుంది. ఉపనిషత్తు బిగినింగే అలా ఉంటుంది. కాబట్టి మీరు ఉపనిషత్తు అలా బిగినైన ఉపనిషత్తుని ఒక వ్యాకరణంలో అచ్చంధి హల్సంధి చదివినట్టుగా చదివి పెడితే మీరు అలాగంటే ఆచార్యుడు అవడానికి పనికొస్తారే తప్ప బ్రాహ్మణ శబ్దమునకు అర్హులు కాబోరు. వాడు బ్రాహ్మణుడు అంటే ఇన్సైట్ఫుల్ నాలెడ్జ్ కలవాడు. దీనికి ఇంకో చిన్న భేదము గలదు, ఇంకో చిన్న తేడా. ఈ శ్లోకం ఆ తేడానే చెప్తుందా అని నాకు అనిపిస్తుంది. అదేంటంటే ఒక రకం జ్ఞానము అది ఎడిటివ్గా ఉంటుంది, ఎడిటివ్ యాడ్ చేసుకుంటూ పోయిట్లా ఉంటుంది. భాష్యాంత వైయాకరణం ఏంటండి ఆయన అన్నారనుకోండి, ఆ నాలెడ్జ్ ఎటువంటి నాలెడ్జ్? అది ఎడిటివ్. ముందు లఘుత మొదలెడతాడు, తర్వాత సిద్ధాంత కౌమిత్ చదువుతాడు, తర్వాత ప్రౌఢ మనోరమ శబ్దరత్నాలు చదువుతాడు, తర్వాత పరిభాష ఎందు శాఖరం చదువుతాడు, తర్వాత తత్వబోధిని చదువుతాడు, కాశీకి చదువుతాడు, చదివి ఫైనల్గా భాష్యం చదువుతాడు. ఇట్ ఈజ్ ఎడిటివ్ ఎడిటివ్ ఎడిటివ్. భాష్యం చదవడం అయిన తర్వాత దాని మీద ప్రదీపము ఉద్యోతము అనేవో రెండు వ్యాఖ్యలు గలవు. కయ్యటుడు, నాగేశ భట్టు వీళ్ళందరూ రాసి పెట్టినవి, అవన్నీ చదువుతాడు. అలా యాడ్ చేసుకుంటూ పోతాడు, ఎడిటివ్ ఎడిటివ్ ఎడిటివ్. వెరాజ్ ద ఇన్సైట్ఫుల్ నాలెడ్జ్ ఉంది చూసారా, అంటే నా స్వరూపమునందు కర్తృత్వము లేదు. అయ్యి అవుతూ ఉంటాయి, అన్నీ అయిపోయి అలా ఫిక్స్ అయిపోతుందని కాదు. ఒకప్పుడు మీకు సినిమాలో ఏదో దృశ్యం వస్తూ ఒక పర్టికులర్ ఫ్రేమ్ దగ్గర ఫ్రీజ్ అయిపోతుంది, అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది, అంటే అక్కడ మెషిన్లో ఏదో తేడా వచ్చిందనమాట. మళ్ళీ కొద్ది అవాడు దాన్ని సెటరేట్ చేసినట్టే మళ్ళీ అందుకుని మళ్ళీ పరుగులవుతూ ఉంటుంది. వీడు అలా అయిపోతాడు, వీళ్ళు అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటాడనా? అలాగే ఉండడు. కర్త కాదు అని తెలుసుకుంటే అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటాడని కాదు, అయ్యవవుతూ ఉంటాయి, దృశ్యములు నడుస్తూనే ఉంటాయి. ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ, ఏది ఆగదు, అన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ తాను కర్తను కాను అని తెలుసుకుంటాడు. ఆ జ్ఞానము ఎడిటివ్ కాదు, అది సంకలనము చేసే జ్ఞానము కాదు, అది దేనికి యాడ్ అవ్వదు, మరి ఏది వచ్చి దానికి యాడ్ కాదు. వేలు మంటలో పెడితే ఏమవుతుంది? కాలుతుంది. తెలుసా మీకు? అది తెలుసు కదా. అది ఎడిటివ్ నాలెడ్జా కాదా చెప్పండి? కాదు, దట్ ఈజ్ నాట్ ఎడిటివ్. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంతా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంతా అది నాకు తెలియదండి, దట్ ఈజ్ ఎడిటివ్ నాలెడ్జ్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అది ఎడిటివ్ నాలెడ్జ్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఎంత? ఆ తర్వాత ఏ మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఎంత? ఆ తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ స్క్వేర్ ఎంత? ఆ తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఎట్సెట్రా ఎన్ టర్మ్స్ హోల్ స్క్వేర్ యూ మేక్ యూ ఎక్స్పాండ్ ఇట్ బైనామియల్ థీరం మల్టీనామియల్ థీరం ఇవన్నీ వస్తాయి. ఇట్ ఈస్ ఆల్ ఎడిటివ్. చేయి వేలు పొయ్యిలో పెడితే కాలుతుంది, ఇట్ ఈజ్ నాట్ ఎడిటివ్ నాలెడ్జ్. వేదాంతము ఇటువంటి నాలెడ్జ్, ఇన్సైట్ఫుల్ నాలెడ్జ్, ఎడిటివ్ నాలెడ్జ్ కాదు. మొత్తం ప్రపంచంలో ఉండే ఎడిటివ్ నాలెడ్జ్ అంతా పెట్టుకుంటాడు బుద్ధిలో, కానీ ఇన్సైట్ ఉండదు, ఆత్మస్వరూపం గురించి తెలియదు. వాణ్ణి నేను బ్రాహ్మణుడు అని అన్నాను,
ఆ ఇన్సైట్ దానికి పారము ఉండదు, అపారము ఉండదు, పారాపారములుగా దాన్ని కొలమానము ఉండదు. అటువంటి జ్ఞానము ఇన్సైట్ కలవాడెవడో వాడే బ్రాహ్మణుడు అని నేను చెప్తాను. ఇప్పుడు ఇన్సైట్ని తీసి పక్కన పెట్టేసి ఆత్మజ్ఞానము అనే మాటను తీసి పక్కన పెట్టేసి కౌముది అంతం వరకు చదివినవాడు పండితుడా, భాష్య అంతం వరకు చదివినవాడు పండితుడా అని అడిగితే మీరేం చెప్తారు సమాధానం? భాష్యాంతం చదివినవాడు పండితుడు అని చెప్తారు. అంటే ఎడిటివ్ ప్రాసెస్లో చెప్తారు. ఆ కాంటెక్స్ట్లో అది కరెక్టే. ఎడిటివ్ నాలెడ్జ్ వెర్సెస్ ఇన్సైట్ఫుల్ నాలెడ్జ్ దగ్గర మీకు కంపారిజన్ చేయకూడదు. ఇది వేరే, ఇది వేరే. ఇన్సైట్ఫుల్ నాలెడ్జ్ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఎడిటివ్ నాలెడ్జ్ అంతా వేస్ట్ అవతల పారేయాలి, అక్కర్లేదు. దాని స్థానం దానికి ఉంటుంది. వ్యాకరణ ఆచార్యుడు కావాలనుకోండి, ఎడిటివ్ నాలెడ్జే ఉండాలి. కాబట్టి ఈ జ్ఞానము చాలా విలక్షణమైన జ్ఞానము. దీన్ని మధ్యన నేను హైలైట్ చేసుకుంటూ వస్తున్నా. ఈ నాలెడ్జ్ వేరు, ఆ నాలెడ్జ్ వేరు. నువ్వు ఈ నాలెడ్జ్ని చూపించే జనాలను మెప్పించే ప్రయత్నం చేయవద్దు. ఇది ఉన్నా అది లేకపోతే వ్యర్థము. ముందు అసలు దీనికి దానికి ఉండే తేడాని గుర్తించు అని నేను హైలైట్ చేసుకుంటూ వస్తున్నా. త్రీ ఇడియట్స్ సినిమాలో వాడు ఈ ఎడిటివ్ నాలెడ్జ్ వెర్సెస్ ఇన్సైట్ఫుల్ నాలెడ్జ్ గురించే వాడు ఆ సినిమా తీశాడు. వాడు డైరెక్టర్ బుద్ధిమంతుడు, వాడు ఆ బేసిస్ మీద సినిమా తీశాడు. ఈ మధ్యన బైజు అనేవాళ్ళు ఓ సాఫ్ట్వేర్ ఒకటి పెట్టి వాడు ఏమంటున్నాడో తెలిసిన, ఇది నాలెడ్జ్ని అలా యాడ్ చేసుకుంటూ పోవడం కాదండి, స్వయంగా ఆలోచించి తెలుసుకోవడం అండి అంటున్నాడు వాడు. అరే ఊళ్ళో వాళ్ళకి బైజు సాఫ్ట్వేర్ వాడికి ఉన్న కనీస వివేక జ్ఞానం కూడా ఈ వేదాంతం వాళ్ళకి లేకపోతే వీళ్ళు ఎందుకు పనికొస్తారు? బైజు సాఫ్ట్వేర్కు ఉన్నంత వివేకం కూడా లేకుండగా ఓ కోర్స్ అని పెట్టి ఆ కోర్స్ ఈజ్ ఎ స్టార్టింగ్ పాయింట్, దట్ ఈజ్ ది అల్టిమేట్ పాయింట్ అన్నట్టుగా తయారు చేసి వీళ్ళు వ్యవహరించటము చాలా అయోగ్యంగా ఉన్నది. కాబట్టి బ్రాహ్మణుడు అంటే ఆ రకమైన జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు. ఫస్ట్ లైనే అయింది, సెకండ్ లైన్ ఇంకా ఉంది. యస్యా యవనికైతే, యస్య అంటే జ్ఞానం అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, యస్యా యవని విజ్ఞానమునకు పారం పారము లేదు, అపారం వా అపారమని కూడా చెప్పుట శక్యము కాదు. పారాపారం న విద్యతే, పారము గలది అని గాని అపారము అని గాని లేదు. తం అట్టివాణి బ్రాహ్మణం బ్రాహ్మణుడుగా అహం నేను బ్రవీమి చెప్పుచున్నాను. అది అంటే బుద్ధుడు తన అనుభవాన్ని దాంట్లో పెడుతున్నాడు. పండిత సభ ఉంటుంది, పండిత సభల్లో వీళ్ళు క్రమపాఠీలు, వీళ్ళు జటాపాఠీలు, వీళ్ళు ఘనపాఠీలు అని విభాగం ఉంటుంది. ముందు ఘనపాఠీలకి సత్కారం ఇస్తారు. ఒకళ్ళకి 1,000 రూపాయలు ఇచ్చారనుకోండి, క్రమపాఠీలకి 1,000 ఇస్తే వాళ్ళు కొట్లాడతారు. ఘనపాఠీలు కొట్లాడతారు, మాతో సమానంగా ఇవ్వడానికి వీరలేదు. మాకంటే ముందు ఇవ్వకూడదు, మాతో సమానంగా ఇవ్వకూడదు. వాళ్ళు హయ్యర్ లెవెల్ కాబట్టి వాళ్ళకి 1,000 ఇస్తే వీళ్ళకి 700 ఇవ్వాలి. వాళ్ళకందరికీ ఇవ్వడం అయిన తర్వాత వీళ్ళకి ఇవ్వాలి. అదొక పద్ధతి ఉంటుంది. సో ఆ విధంగా పాండిత్యమునకు కొలమానములు ఉంటాయి. అవన్నీ చూశాడు ఆయన. చూసి ఇది జ్ఞానం కాదు, మనం కావలసిన జ్ఞానము ఇది కాదు, ఈ జ్ఞానం యొక్క పరిస్థితి వేరు, వీళ్ళందరూ బ్రాహ్మణులు మహాపండితులు అని సమావేశంలో చెప్పబడినప్పటికీ వీళ్ళలో ఏ ఒక్కళ్ళకి కూడా బ్రాహ్మణ శబ్దమునకు తగిన యోగ్యత లేదు. ఎవడైతే తన హృదయమునందు ప్రకాశించే బ్రహ్మను తెలుసుకున్నాడో వాడే బ్రాహ్మణుడు అని చెప్తున్నాడు ఆయన. ఈ పాండిత్యంలో హెచ్చుతగ్గులు లిస్టులు వేసుకునే వీళ్ళు కాదండి, వాడు బ్రాహ్మణుడు.
రమణ మహర్షి బ్రాహ్మణుడు. మద్రాస్ శ్రౌత స్మార్త వేదాంత సభలో 200 మంది మహాపండితులు, అన్ని స్థాయిల వాళ్ళు జమై ఉన్నారు. అక్కడెక్కడో రమణ మహర్షి మూల గోచి పెట్టు కూర్చుని ఉన్నాడు, కుల్లాయి కట్టుకుని. దీంట్లో బ్రాహ్మణుడు ఎవరు? ఆయనే బ్రాహ్మణుడు. తం బ్రాహ్మణం భూమి. బ్రాహ్మణునకు అంటే బ్రహ్మవేత్తకు సంబంధాలు ఉంటాయా? ఉండవు. సంబంధాలు ఉండవని ఇంతకుముందు చదివాం, విసంయుక్తం, అది కూడా కవర్ అయిపోయింది. సంబంధాలు ఎప్పుడుంటాయి? ప్రవృత్తి ధర్మంలో ఉన్నప్పుడు సంబంధాలు ఉంటాయి, భార్య కొడుకు. ప్రవృత్తి ధర్మం అంటే సంబంధాలే. పుత్రేణ ఇమం లోకం జయతి. సంతానం, పుత్రుడు, పుత్రుడు కావాలి. పుత్రుడు కావాలంటే పుత్రుడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడు? ఒకడు వీళ్ళు డైలాగులు ఇలాగే ఉంటాయి. ఒకడు తల్లి ఏది పిల్లవాడండి అన్నాడు. అంటే వాడు అంటాడు అదేలాగా తల్లి లేకుండా వీడు ఎలా పుట్టుకొచ్చాడండి అది వీడు ప్రశ్న. అదే వాడు అంటాడు అలా కాదయా, అరకంగా కాదు, ఓహో అలాగా అంటాడు వీడు. చూడండి వీళ్ళ తెలివితేటలు. సో ఆ రకంగా పుత్రుడు భార్య లేకుండా పుత్రుడు ఎక్కడికి పుట్టుకొస్తాడు? భార్య ఉండాలక్కర్లేదా? భార్య స్త్రీ అయి ఉండాలక్కర్లేదా? వీళ్ళకి స్త్రీ అంటే పడదు. మరి స్త్రీ కాకుండా నువ్వు ఎలా పుట్టావు, నీకు కొడుకు ఎలా పుడతాడు? యజ్ఞం చేయాలంటే భార్య ఉండాలిగా. ఏం చెప్తాం? రాముడు యజ్ఞం చేయాలనుకున్నాడు, సీతాదేవిని అడవిలో విడిచిపెట్టాడు, బంగారు విగ్రహం పెట్టుకు. ఇది సినిమా స్క్రిప్ట్. ఇది దీనికి వాల్మీకి ఏమీ సంబంధం లేదు. ఇదంతా పిచ్చి గోళ. కాబట్టి విసంయుక్తం, అసలైన బ్రాహ్మణునకు సంయోగములు అనగా సంబంధములు ఏమీ ఉండవు. ఇంకొక లక్షణం ఉంది, అదేమిటంటే బ్రాహ్మణునకు భయము ఉండదు. అదేమిటి భయం ఉండకపోవడం? ఏమిటి? మనకి తెలిసి బ్రాహ్మణుడు అంటే బిక్కు బిక్కుమంటూ ఉండేవాడే బ్రాహ్మణుడేమో అనుకుంటాం. ఈ బ్రాహ్మణుడికి భయం ఉండదంటాడు. ఇది మళ్ళీ క్లాసులో. ఓకే. యస్య పారమపారం వా పారాపారం న విద్యతే నిర్ధరం చ విసంయుక్తం బ్రాహ్మణం తం బ్రవీమ్యహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం.